వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ పెన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి సర్వీస్ రూల్స్ ప్రకటించండి. సీఎం జగన్ కు ఏపీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం లేఖ. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 1 అక్టోబర్ నాటికి ఉపాధ్యాయులకు నూతన సర్వీస్ రూల్స్ను కానుకగా అందించాలని, ఈ మేరకు విద్యాశాఖ పంపించిన ప్రతిపాదనను ఆమోదించాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం శ్యామల సింహాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత నవంబర్1 నుంచి అమలు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి రాజధానికి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ సౌకర్యాన్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వ్యాపార కేంద్రాలుగా 7 విద్యాసంస్థలు, అందుకే సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేశాం, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. 7కు చెక్, ప్రక్షాళన దిశగా ఉన్నత విద్య, ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యం, విలీనానికి అంగీకరించుకుంటే 7 రద్దు, ఇక వాటిపై ప్రైవేట్ కాలేజీ కానీ గుర్తింపు. డిగ్రీ ప్రిన్సిపల్ పదోన్నతిలో పీడీలకు అవకాశం, కళాశాల విద్యా సర్వీస్ నిబంధన 2007కు సవరణలు చేస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ పోస్టులకు లెక్చర్లతో పాటు ఫిజికల్ డైరెక్టర్లకు అవకాశం కల్పించారు. ప్రిన్సిపల్గా నియమితులయ్యే వారికి 15 అనుభవం ఉండాలని పేర్కొంది. 7 ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్, 7 పాఠశాల వెళ్లిన ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 104 పాఠశాల యాజమాన్యాలు ఆమోద లెక్కలు అందజేశాయి. ప్రశాంతంగా ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్ష. జిల్లాలోని 980 మహిళా పోలీసులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో పోలీస్ శాఖ ఆన్లైన్లో ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్ష నిర్వహించింది. కదలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దే టీకా. కదలేని స్థితిలో ఉన్నవారు దివ్యాంగులు మొబైల్ వ్యాక్సినేషన్ బృందాల ద్వారా ఇళ్ల వద్దే కోవిడ్ టీకాలు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.